నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను సుజాత. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,695 మందికి పాజిటివ్. గతంతో పోలిస్తే రాష్ట్రంలో భారీగా పెరిగిన పంట విస్తీర్ణం. నియంత్రిత వ్యవసాయ విధానంతో పెరిగిన పత్తి సాగు. సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పేదలకు దోమతెరల పంపిణీ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు. జూరాల నీటి విడుదలతో శ్రీశైలం ప్రాజెక్టులో జలకళ. సిరీసే లక్ష్యంగా విండీస్. పరువు నిలుపుకునేందుకు ఇంగ్లాండ్. మాంచెస్టర్ వేదికగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య 2వ టెస్టు మ్యాచ్. భారత్లో కరోనా కేసులు 10 లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇంత అధిక మొత్తంలో కేసులు నమోదవటం ఇదే తొలిసారి. దీంతో దేశం మొత్తం కేసుల సంఖ్య 9,70,169కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనాతో 606 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24,929కి చేరింది. కాగా 36,15,991 కరోనా కేసులతో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉండగా 19,70,909 కేసులతో బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. భారత్ 3వ స్థానంలో కొనసాగుతుంది. మహారాష్టలో మొత్తం 2,75,640 మందికి కరోనా సోకగా ఢిల్లీలో 1,16,993 మంది కరోనా బారిన పడ్డారు. ఇక తమిళనాడులో ఆ సంఖ్య 150గా ఉంది. తెలంగాణలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,597 పాజిటివ్ కేసులు, 11 మరణాలు సంభవించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 796 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డిలో 212, మేడ్చల్ 115 కేసులు చొప్పున నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 39,342కు చేరింది. నిన్న 1,159 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు 2 లక్షలు దాటాయి. బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,08,666 శాంపిల్స్ పరిశీలించగా వాటిలో 1,69,324 శాంపిల్స్ నెగిటివ్ రాగా 39,342 శాంపిల్స్ పాజిటివ్గా వచ్చాయి. పరీక్షలు చేసిన శాంపిల్స్లో పాజిటివ్ శాతం ఏకంగా 18.85 ఉంది. జాతీయ స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు 1.24 కోట్లు చేయగా ఇందులో 9.36 లక్షలు పాజిటివ్గా తేలింది. ఈ లెక్కన 7.5% పాజిటివ్ నిష్పత్తి ఉండగా రాష్ట్రంలో మాత్రం 2.5 రెట్లు అధికంగా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 25,999 మంది కోలుకున్నారు. రికవరీ 66%గా ఉంది. ఇక రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదట 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు చికిత్స ఉచితంగా అందించేలా ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. కరోనా వైరస్ను నిలువరించేందుకు అభివృద్ది చేస్తున్న టీకా తొలిదశ క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలనిచ్చినట్లు అమెరికా ప్రకటించింది. త్వరలోనే తదుపరి దశ ప్రయోగాలకు సిద్దమవుతున్నట్లు తెలిపింది. ఆ టీకాను అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడర్నా సంస్థలు సంయుక్తంగా అభివృద్ది చేశాయి. తొలిదశలో మార్చి నుంచి 45 మంది వాలంటీర్ల మీద ఈ టీకాను పరీక్షించామని పరిశోధకులు తెలిపారు. వారిలో రోగ నిరోధక శక్తి పెరగటంతో పాటు కరోనా వైరస్ను అడ్డుకునే యాంటీబాడీలు విడుదలయ్యాయని, అవి కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపించే స్థాయిలో ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు సగం మందిలో అలసట, తలనొప్పి, చలి, జ్వరం, టీకా వేసిన చోట నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని, ఇవి ఇతర టీకాల వాడకంలోనూ సాధారణమే అని పేర్కొన్నారు. ఈ ప్రయోగ వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించారు. ఈ నెల 27 తర్వాత తదుపరి దశ ప్రయోగాలను 30,000 మంది వాలంటీర్లపై నిర్వహించనున్నట్లు మోడెర్నా తెలిపింది.
అమెరికాలో హై ప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లే లక్ష్యంగా హ్యాకర్లు రెచ్చిపోయారు. వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి బిట్కాయిన్ అడ్రస్కి $1,000 పంపిస్తే వెంటనే తిరిగి రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్లు చేశారు. బ్లూటిక్ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్లు రావడంతో నిజమేననుకుని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్లు తెలుస్తుంది. హ్యాకింగ్కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, అపర కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ నటి కిమ్ కర్దాషియన్లతో పాటు యాపిల్ సంస్థలు ఉన్నాయి. ప్రముఖుల అకౌంట్లు హ్యాక్ కావడంపై స్పందించిన ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఇది చాలా కష్టతరమైన రోజని వ్యాఖ్యానించారు. అకౌంట్లు హ్యాక్ అయిన ఘటన పట్ల సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు పోలిస్తే రికార్డు స్థాయిలో పెరిగింది. ఇప్పటికే సాధారణం కన్నా ఏకంగా 13.56 లక్షల ఎకరాల్లో అదనంగా విత్తనాలు నాట్లు వేశారు. మొత్తం 59.22 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను బుధవారం నాటికి 72.78 లక్షల ఎకరాలు సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి సాగైన 46.61 లక్షల ఎకరాలతో పోలిస్తే ఈసారి 26.17 లక్షల ఎకరాలు ఎక్కువగా వేశారని వ్యవసాయ శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రకటించింది. ఇక ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత వ్యవసాయ విధానం కారణంగా పత్తి సాగు జోరుగా సాగుతుంది. ఇప్పటి వరకు రైతులు 50.41 లక్షల ఎకరాల్లో పంట వేశారు. మరో 10 లక్షల సాగు పూర్తయితే ఈ సీజన్ టార్గెట్ పూర్తవుతుంది. తాజా గణాంకాలను బట్టి లక్ష్యం సులభంగానే పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కందుల విస్తీర్ణం కూడా భారీగానే పెరుగుతుంది. ఇప్పటి వరకు 7 లక్షల ఎకరాల్లో కంది సాగు పూర్తయింది. క్రమంగా వానలు పెరుగుతుండటంతో వరి సాగు కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు పూర్తయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. కర్ణాటకతో పాటు జూరాల పరివాహకంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో పైనుంచి 67,000 క్యూసెక్కుల ప్రవాహం రాగా జలాశయంలో 9.56 టీఎంసీలు నిల్వ చేసి 8 గేట్ల ద్వారా 71,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నిన్న సాయంత్రానికి 74,000 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఇందులో జూరాల నుంచి 71,000 కాగా మిగిలింది హంద్రీనీవా నుంచి వచ్చింది. జూరాల ద్వారా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల కుడి, ఎడమ కాలువలు, సమాంతర కాలువలకు నీటిని విడుదల చేశారు. మరోవైపు ఆల్మట్టిలోని 27,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 46,000 క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. నీటి మట్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు బదులుగా నారాయణపూర్ జూరాల మధ్య భీమా నది ప్రాంతంలో కురిసే వర్షాలతో జూరాలకు ఎక్కువ ప్రవాహం ఉంది. ఇక కృష్ణానదికి వరద పెరగడంతో ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. ఒక్కో యూనిట్ ధర గరిష్టంగా 39 నుంచి 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియాతో పాటు విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని మహబూబ్నగర్ జిల్లా అధికారులు, రాష్ట ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుకొండలో పేదలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంత్రి దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వ్యాధుల నివారణ చర్యలను గ్రామాల్లో తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు పంచాయతీ అధికారులు కృషి చేయాలని చెప్పారు. మురుగు కాలువల్లో పూడికలు తొలగించడంతో పాటు రోడ్లపై వర్షపు నీరు, మురుగునీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పట్టణంలో పరిశుభ్రతపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రపరచడానికి ప్రతి రోజు మున్సిపల్ సిబ్బంది కమిషనర్ కూడా అనేక చర్యలు చేపడతా ఉన్నారు. మరి ఈ సీజన్ లో దోమలు వస్తాయి కనుక దోమల వ్యాధి ఎవరు కూడా దోమలకు అనేక రకాలుగా జబ్బులు, డెంగ్యూ లాంటి వ్యాధులు రకరకాలు రాకుండడానికి దోమలు ఇంట్లో చిన్న ఇంట్లో ఉంటే కూడా ఆ చిన్న ఇంట్లో దోమలు కలగకుండా ఆ ప్రకారంగా డిజైన్ చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అందరు కూడా వాడుకోవాలి.
మహిళల్లో రక్తహీనత, బరువు తక్కువ ఉండటం, పిల్లల్లో చురుకుదనం, ఎదుగుదల లోపాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచి ఫలితాలనిస్తుంది. జిల్లాలో ఉన్న 2060 అంగన్వాడీ కేంద్రాల ద్వారా అర్హులకు ఈ పథకం అందుతోంది. ఈ కేంద్రాల పరిధిలో ఉన్న 16384 మంది గర్భిణీలు, బాలింతలతో పాటు 6 ఏళ్లలోపు చిన్నారులకు పోషక ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు బాలామృతం, బియ్యం, గుడ్లు, పాలు వంటి బలవర్ధక ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అంగన్వాడీ సిబ్బంది లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం తమకు పౌష్టిక ఆహారం అందిస్తుండటం పట్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరిత మాకు గుడ్లు పాలు అన్ని ఇస్తుండేది, ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు మా అబ్బాయికి 8 నెలలు, ఇంతకుముందు అక్కడ తిన్నాం, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు పాలు, గుడ్లు, బాలామృతం అవన్నీ ఇస్తున్నారు. ఏమేం తినాలో అన్నీ చెప్తున్నారు, అన్నం, గుడ్లు, పాలు. నా పేరు స్వాతి అండి. నేను గర్భంతో ఉన్నప్పటి నుంచి మేడాలు ప్రతి టైంకి మేము భోజనానికి వచ్చినప్పుడు ఆకుకూరలు పప్పుతోటి భోజనం పెట్టారు. తర్వాత గ్లాస్ పాలు, ఉడక పెట్టిన గుడ్డు టైం ప్రకారం ఇచ్చారు మాకు. నా పేరు పద్మ అండి. ఇప్పుడు ఇంతకుముందు వంట చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు 2022 నుంచి కోవిడ్ కాబట్టి వాళ్ళకి వంట చేసి పెట్టే అవకాశం లేనందున ఇంటింటికి తిరిగి వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి తర్వాత వాళ్ళు కంపల్సరీగా వాళ్ళే యూజ్ చేసుకునే విధంగా, వండుకొని తినే విధంగా సర్వే చేసి, ఇంటింటికి సర్వే చేసి ఆ సర్వే బుక్ చెప్పి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, కోవిడ్-19 టైంలో ఎలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలా, ఎలా డిస్టెన్స్ మెయింటైన్, బయటకు ఎట్లా వెళ్లకుండా ఎట్లా ఇంట్లోనే ఉండాలి, లాక్డౌన్లో ఉండాలని చెప్పడం జరిగింది. మా జిల్లాలో 2060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి. 1434 మెయిన్ సెంటర్స్, 626 మినీ సెంటర్స్ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు 16844 మంది ఉన్నారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 34117 మంది ఉన్నారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 16844 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము అంగన్వాడీ కేంద్రాల్లో ఒక పూట పూర్తి భోజనం ఆరోగ్యలక్ష్మి స్కీమ్ కింద అందిస్తున్నామండి. 2022 నుంచి కోవిడ్-19 వచ్చిన కారణంగా అందరికీ కూడా THR ఇస్తున్నాము. ఇళ్లకు ఇస్తున్నారు అంగన్వాడీ టీచర్స్. వాళ్ళు ఇళ్ల దగ్గర ఎలా తింటున్నారు ఏంటి అనేది కూడా మానిటరింగ్ అంగన్వాడీ కార్యకర్తలు ఇళ్లకి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా చెప్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో తెల్లకార్డు ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్కరికి 5 కిలోలు చొప్పున బియ్యంతో పాటు కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తోంది. మొదట ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ పథకం అమలు చేయాలని కేంద్రం భావించింది. అయితే వైరస్ వ్యాప్తి ఆగకపోవడంతో మరో 5 నెలల పాటు ఈ పథకాన్ని పొడిగించింది. కరీంనగర్ జిల్లాలో ఈ పథకం విజయవంతం అమలు జరుగుతుంది. జిల్లాలో 274,257 ఆహార భద్రతా కార్డులు ఉండగా అందులోని 8,15,369 మంది లబ్దిదారులకు పౌర సరఫరా శాఖ దుకాణాల ద్వారా ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం, రాష్ట ప్రభుత్వం మరొక 5 కిలోలు కలిపి మొత్తం 10 కిలోల బియ్యాన్ని, 1 కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులకు వచ్చే లబ్దిదారులు ఖచ్చితంగా మాస్కు ధరించడంతో పాటు వారి మధ్య భౌతిక దూరం ఉండేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచమంతా కరోనా భయాలు కమ్ముకున్న వేళ ఇంగ్లాండ్, వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఫలితం కంటే ఆట జరగడంపైనే అందరి దృష్టి నిలిచింది. అయితే ఇప్పుడు అదంతా గతం. కరోనా ప్రస్తావన లేకుండా క్రికెట్ గురించి చర్చ మొదలైంది. ఇరు జట్ల మధ్య 3 టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా 2వ టెస్టు జరుగుతుంది. సౌతాంప్టన్లో తొలి మ్యాచ్ గెలిచిన విండీస్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి పటిష్ట ఇంగ్లాండ్ మట్టికరిపించిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. 30 ఏళ్లుగా ఇంగ్లీష్ గడ్డపై సిరీస్ చేజిక్కించుకుని కరేబియన్లు మాంచెస్టర్లోనే ట్రోఫీ హస్తగతం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు మొదటి మ్యాచ్లో అనూహ్యంగా బోల్తా కొట్టిన ఇంగ్లాండ్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని భావిస్తుంది. ఢిల్లీ స్థానంలో కెప్టెన్ జో రూట్ తిరిగి జట్టులో చేరటంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ పటిష్టం కానుంది. సౌతాంప్టన్ లాగే మాంచెస్టర్ కూడా పేస్కు సహకరించనుండటంతో ఫాస్ట్ బౌలర్లు పండుగ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య
15 టెస్టులు జరిగాయి. 6 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్, 5 మ్యాచ్ల్లో వెస్టిండీస్ గెలిచాయి. 4 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈ వేదికలో ఇంగ్లాండ్పై విండీస్ చివరిసారి 1988 టెస్టు గెలిచింది. ఇంగ్లాండ్ మాత్రం విండీస్తో ఇక్కడ జరిగిన చివరి 4 టెస్టుల్లో 3 గెలిచి మరో దానిని డ్రా చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,695 మందికి పాజిటివ్. గతంతో పోలిస్తే రాష్ట్రంలో భారీగా పెరిగిన పంట విస్తీర్ణం. నియంత్రిత వ్యవసాయ విధానంతో పెరిగిన పత్తి సాగు. సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పేదలకు దోమతెరల పంపిణీ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు. జూరాల నీటి విడుదలతో శ్రీశైలం ప్రాజెక్టులో జలకళ. సిరీసే లక్ష్యంగా విండీస్. పరువు నిలుపుకునేందుకు ఇంగ్లాండ్, మాంచెస్టర్ వేదికగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య 2 టెస్టు మ్యాచ్.